తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చంద్రగిరి మండలం భూకారాపేటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుని బైక్ని కంటైనర్ లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కల్కడ నుంచి చెన్నైకి లారీ టమాటాల లోడ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చంద్రగిరి మండలం భాకారాపేటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుని బైక్ని కంటైనర్ లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కల్కడ నుండి చెన్నైకి లారీ టమాటాల లోడ్తో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, మదనపల్లి నుంచి చెన్నైకి టమాటాలు తీసుకుని వెళ్తున్న లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్నటువంటి కారుతో పాటు మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటన అయితే బాగ్రాపేట అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మోటార్ సైకిలిస్ట్ మీద లారీ పడటంతో అతను కొంత ప్రాణాలతోనే ఉన్నాడు. అతను తీవ్ర గాయాలతో అతను ఇబ్బంది పడుతున్న అతన్ని స్థానికులు కానీ అక్కడ ఉన్న ఇక్కడ చేరుకున్న పోలీసులు అతన్ని రెస్క్యూ చేసి అతన్ని తిరుపతి తిరుగు ఆసుపత్రికి వైద్యాన్ని తరలించడం జరిగింది. ఘాట్ రోడ్ లో ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిక బోర్డులు అలాగే వేగ నిరోధకాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది డ్రైవర్లు అత్యుత్సాహంతో మితిమీరైన వేగంతో ఘాట్ రోడ్లలో వాహనాలు తోడడంతో వాహనాలు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాలను కానీ లేదంటే ఎదురుస్తున్న వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే బాక్రాపేట ఘాట్లో నిత్యం చోటు చేసుకుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి చాలా ప్రయత్నాలు పోలీసులు కానీ అంటే ఆర్ఎన్బి శాఖ అధికారులు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అత్యుత్సాహంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరైన వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పని కూడా పోలీసులు చెబుతున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్ బాబు.